हाय हेलो एवरीवन, वेलकम टू एसएसपी स्टडी पॉइंट। सो एसएससी एमटीएस के संबंधी इंग्लिश लो क्लोजिंग टेस्ट अनेदी वेरी इंपॉर्टेंट मन की। सो टू टू थ्री मिनट सब्जेक्ट चेस्ते मन की इकड़े फाइव मार्क्स वच्चेस्तुंदि इंग्लिश लो। सो अंदुके इदि वेरी इंपॉर्टेंट रोल प्ले चेस्तुंदि। सो सर मनम प्रीवियस इयर पेपर्स लो एला अडिगारो अनेदी ओकसारि अनालिसिस चेसुकुन्नट्लयिते, सो इक्कड चूडंडि मा। सो नार्मल गा क्लोजिंग टेस्ट अंटेने मनकु टू टाइप्स आफ् अनालिसिस मा। सो ओकटि ग्रामर प्लस ओकाब। सो ई रेंडु स्ट्रांग गा उंटे सेंटेंस चदवकने मनमु आंसर नि पिक चेसेयोच्चु। नेक्स्ट मनं चूसुकुन्नट्लयिते रीडिंग క్యాపబిలిటీ, ఓకేనా? సో రీడ్ చేస్తూనే మనకి మైండ్లో అనేది బ్లింక్ అవుతుంది, ఆర్టికల్స్ రావాలా లేదా వొకాబులరీ రావాలా మనకి అర్థమవుతుంది అన్నమాట. ఎంటీఎస్ కాబట్టి లెవెల్ నార్మల్గానే ఉంటుంది. ఒక నార్మల్ మనం ఒక టెన్త్ స్టాండర్డ్ వరకు ఏవైతే కాంప్రహెన్సివ్స్ చదివి ఉంటామో ఇంగ్లీష్లో, ది సేమ్ కొన్ని ఆర్టికల్స్ కొన్ని వర్బ్ ఫామ్స్ ఇవి మనకు ఐడియా ఉంటే చాలు, మరీ టఫ్ అయితే ఇవ్వరు, ఓకేనా? సో ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితేమా, సో 19th August షిఫ్ట్ 1లో అడిగిన క్లోజన్ టెస్ట్, మనము సెంటెన్స్ని ఒక్క 1 మినిట్ చదవాలిమా. సో ఎగ్జామ్లో కూడా ఒక 1 మినిట్ చదివితే అసలు సెంటెన్స్ ఏంటి రిలేటెడ్, ఒకవేళ గ్రామర్ స్ట్రాంగ్ ఉన్నారు అంటే దే కెన్ జస్ట్ బ్లాంక్స్కి అటు సైడ్ ఇటు సైడ్ చూసుకొని టిక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు మాకు అంత పర్ఫెక్ట్గా లేదు అంటే ఒక 1 మినిట్ ఫస్ట్ సెంటెన్స్ని చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అమ్మా, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం సెంటెన్స్ని అర్థం చేసుకొని మనం చేయడానికి చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ మనకి త్రూ అవుట్ ద ఏజెస్ బర్డ్స్ హ్యావ్ బీన్ సోర్స్ ఆఫ్ వండర్స్ టు ఆల్ హూ హ్యావ్ దీర్ సోరింగ్ ఫ్లైట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే త్రూ అవుట్ ద ఏజెస్, త్రూ అవుట్ అంటే ఎప్పటి నుంచో ఎప్పటి కాలం నుంచో, బర్డ్స్ అనేది బర్డ్స్ హ్యావ్ బీన్ సోర్సెస్ ఆఫ్ వండర్స్, సో అదొక వండర్స్ అనమాట. ఆల్ హూ హ్యావ్ డాష్ దేర్ సోరింగ్ ఫ్లైట్. సో ఇక్కడ వర్డ్ వచ్చింది సోరింగ్. సో సోరింగ్ అంటే ఏం లేదమ్మా, ఎగరడం ఎగురుతూ ఇలాంటి వస్తుంది అనమాట. సోరింగ్ ఫ్లైట్ అంటే సో జెట్ స్పీడ్ కన్నా. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, అది మనకి వెరిఫై చేస్తుందా, క్లైమ్ చేస్తుందా, కాదు. క్లైమ్ అంటే ఏదైనా అమౌంట్ అలాంటి టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చినప్పుడు క్లైమ్ వస్తుంది. వెరిఫై అంటే ఏదైనా డాక్యుమెంట్స్ అలా వచ్చినప్పుడు వస్తుంది. సపోర్ట్, సో బర్డ్స్ని ఫ్లై చేసినప్పుడు సపోర్ట్ చేస్తే అది కూడా మనల్ని తీసుకెళ్ళిపోతాయి పైకి, ఓకేనా? సో ఇక్కడ మనకి అబ్జర్డ్, ఓకే? సో అబ్జర్డ్ అనేది వస్తుంది అనమాట మనకి కరెక్ట్ ఆన్సర్. అబ్జర్డ్, అబ్జర్డ్ దేర్ సోరింగ్ ఫ్లైట్ ఆర్ లిజన్ డాష్ స్వీట్ సాంగ్స్. లిజన్ టు, ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నామో, బర్డ్స్ గురించి. ఇది హ్యూమన్ కాదు, బర్డ్స్. సో దెమ్ రాదు, దే రాదు, సో ఇట్స్ అనేది కూడా రాదుమా. ఇక్కడ మనకు కరెక్ట్ వచ్చేసి దేర్. సో వాటి యొక్క స్వీట్ వాయిస్, లిజన్ టు దేర్ స్వీట్ సాంగ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యాజ్ అ గ్రూప్ బర్డ్స్ ఆర్ డాష్. సో ఒక గెట్ టుగెదర్గా బర్డ్స్ మనం పైన చూస్తూ ఉంటాం ఆకాశంలో. సో బర్డ్స్ అనేది ఎలా ఉంటాయేమో, సెకండ్ డేన్ యూనిక్ ఇండిఫరెంట్ ఆర్డినరీ. సో మ్యూండేన్ అయినా ఆర్డినరీ అయినా రెండు ఒకటేమో, లైక్ నార్మల్ అని యూనివర్సల్ అని ఎక్కడ చూసినా దొరుకుతుంది అట్లాంటి టైప్ ఆఫ్ మనకి మీనింగ్ వస్తుంది. ఇండిఫరెంట్ అంటే భిన్నత్వం అని ఉంటాయి, ఇండిఫరెంట్ అంటే భిన్నత్వం వల్ల కాదు యూనిక్గా ఉంటాయి, ఓకేనా? సో బర్డ్స్ అనేది యూనిక్ అన్నమాట, ఓకేనా? యాజ్ అ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఆర్ యూనిక్. సో అలాంటిది మరి మనం చూడలేము, బర్డ్స్ అనేది యూనిక్. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దే ఆర్ ద ఓన్లీ క్రియేచర్స్ కవర్డ్ డాష్ ఫెదర్స్. సో బర్డ్స్కి ఫెదర్స్ ఉంటాయి, రెక్కలు ఉంటాయి కదమ్మా, దేనితో కవర్డ్ అయి ఉంటాయి. సో వేటితో, తో అనేది రావాలి. సో తో అంటే ఇంగ్లీష్లో మనకి ఆన్ రాదు, అట్టే రాదు, ఫ్రమ్ రాదు, విత్, దానితో కవర్ అయి ఉంటాయి, ఫెదర్స్తో కవర్ అయి ఉంటాయి, ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే దిస్ ఎవల్యూషనరీ డెవలప్మెంట్ డాష్ బర్డ్స్ ఫ్రమ్ ఆల్ అదర్ అనిమల్స్. సో అనిమల్స్తో పోల్చుకుంటే ఇది డిఫరెంట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి యాక్టివ్ వాయిస్లో ఉంది, ఇవన్నీ పాసివ్. వాజ్ సపరేటెడ్, హ్యాస్ బీన్ సపరేటెడ్, ఈజ్ సపరేటెడ్, ఇవన్నీ మనకి పాసివ్లో ఉందన్నమాట. సో మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, యాక్టివ్లో ఉంది. సో మనకి సపరేట్స్ వస్తుంది అనమాట, ఓకేనా? సో ద ఎవల్యూషనరీ డెవలప్మెంట్ సపరేట్స్, సపరేట్ చేస్తుంది అనిమల్ కన్నా ఇవి డిఫరెంట్ అనేది, సపరేట్స్. ఫైన్, మనం చదువుతూ అన్నా చేసుకుంటూ పోవచ్చు, లేదు 1 మినిట్ మొత్తం సెంటెన్స్ అన్నా చదివి అన్నా కూడా మనము చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 19th August షిఫ్ట్ 3లో అడిగినది మా. సో మనం ఒకసారి సెంటెన్స్ అయితే చదువుదాము. ఏ సిటీ ఈజ్ ద డాష్ మ్యాన్స్ బ్యాటిల్ గ్రౌండ్ వేర్ హీ ఫైట్స్ ఫర్ దెర్ ఈజ్ అ కన్స్టెంట్ కాంపిటీషన్ ఫర్ జాబ్స్ హౌసెస్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ డాష్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ దిస్ కట్ థ్రోట్ కాంపిటీషన్ రిజల్ట్ ఇన్ ల్యాక్ ఆఫ్ సెన్సిటివిటీ డాష్ ఫెలో సిటిజన్షిప్ అండ్ ఫీలింగ్ ఆఫ్ హెయిటెడ్ ఫర్ డాష్ హూ ఆర్ మోర్ సక్సెస్ఫుల్. అంటే ఒక సిటీలో ఉన్న ఒక
కామన్ పర్సన్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు నరేటర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద సిటీ, సో సిటీ అనేది ఏంటిమా మనకి హిస్టారికా, ఎర్లీ, ప్రిమిటివ్ ఏది కాదు. మనకి సిటీ అనేది మోడ్రన్, సో మ్యాన్స్ యొక్క మోడ్రన్ అనమాట. సిటీలో అంటేనే మోడ్రన్ కదా. సో ఈ సిటీ ఈజ్ ద మోడ్రన్స్ బ్యాటిల్ గ్రౌండ్, హీ ఫైట్స్ ఫోర్ డాష్. సో ఎందుకు మా ఫైట్ విన్ కోసమా కాదు, సో విన్ కోసం కాదు, డెత్ కోసం కాదు, లైఫ్ కోసం, సర్వైవ్ అవ్వడానికి ఫైట్ చేస్తాడు. ఓకేనా, సర్వైవ్. సో ఇంతకుముందు అంటే యుద్ధాలు జరిగేది, లైక్ ఫైట్స్, డెత్ అలా. సో ప్రజెంట్ మోడ్రన్లో ఎలాంటిమా, సో మనం జాబ్స్ కోసం ఫైట్ చేయాలి, హౌస్ కోసం ఫైట్ చేయాలి, లివింగ్, సర్వైవ్ అవ్వడానికి ఫైట్ చేయాలి. ఓకేనా, సో వేర్ హీ ఫైట్స్ ఫర్ సర్వైవ్. దేర్ ఈజ్ అ కాన్స్టాంట్ కాంపిటీషన్ ఫర్ జాబ్స్. ఎస్, జాబ్స్, హౌస్ అండ్ సపోర్టెడ్ సర్వీసెస్. సో మనకి కాన్స్టాంట్ కాంపిటీషన్ అనేది ఉంది జాబ్కి, హౌసెస్కి అండ్ సపోర్ట్ సర్వీసెస్. డాష్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనకు వచ్చింది డిస్లైక్. డిస్లైక్ అనేది నెగిటివ్ సెంటెన్స్ రాదు, అన్లైక్ రాదు, లైక్లీ ఆర్ లైక్. సో ఈ రెండిట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అండ్ ఎడ్యుకేషన్ నౌన్ ఫాలో అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ లైక్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, లైక్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ మనం చూసినట్లయితే దిస్ కట్ త్రూ కాంపిటీషన్ రిజల్ట్ ఇన్ ల్యాక్ ఆఫ్ సెన్సిటివిటీ. అంటే ఇలాంటి జాబ్స్ కోసం మనం, లివింగ్ కోసం ప్రతి ఒక్కటి మనము సర్వే అవ్వడానికి ఫైట్ చేస్తున్నాం. సో దీని రిజల్ట్ ఏమవుతుంది, సెన్సిటివిటీ డాష్ ఫెలో సిటిజన్స్. సో ఓవర్ వాళ్ళ మీద కాదు, అట్ అదే కాదు, అలాంగ్ వాళ్ళతో, అలాంగ్ విత్ అని ఉంటే కరెక్ట్ అయ్యేది మా సెంటెన్స్. ఓన్లీ అలాంగ్ కరెక్ట్ కాదు, టూ వర్డ్స్. సో టూ వర్డ్స్ ఫెలో సిటిజన్స్ అనేది వస్తుంది మనకి, టూ వర్డ్స్ ఫెలో సిటిజన్స్ అండ్ అ ఫీలింగ్ ఆఫ్ హేటెడ్ ఫోర్ డాష్ హూ ఆర్ మోర్ సక్సెస్ఫుల్. హేటెడ్ ఫర్ డాష్ హూ, హూ అనేది వచ్చింది. సో హూ అనేది వచ్చినప్పుడు మనకి దెమ్ రాదు, దేర్ రాదు, దీస్ ఆర్ దోస్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫెలో సిటిజన్స్ అండ్ మ్యాన్స్ దోస్ అనేది వస్తుంది. సో మ్యాన్స్ హూ ఆర్ ఫైటింగ్, సో వాళ్ళ గురించి డిస్క్రైబ్ చేస్తున్నట్టు మనకి దోస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 22nd షిఫ్ట్ అని అడిగినది మా ఫైన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమి వచ్చారు, సో సైంటిస్ట్, సో సైంటిస్ట్ హ్యావ్ ఫౌండ్ దట్ రబ్బర్ స్విమ్మర్ సూట్ యాక్చువల్లీ హ్యావ్ ఎ డాష్ డిగ్రీ ఆఫ్ ఫ్రిక్షన్ అగెన్స్ట్ వాటర్ దోస్ వర్కింగ్ అగెన్స్ట్ ద కాంపిటీషన్. ఏ హైలీ ఎలాస్టిక్ బట్ నాన్ కోహెసివ్ డాష్ లైక్ లైక్రా వుడ్ ఇన్స్టెడ్ హెల్ప్ ద స్విమ్మర్స్ టు స్విమ్ వితౌట్ ఎనీ డేంజర్ ఆఫ్ సూట్ సోకింగ్. ఏం చెప్తున్నారు, సో సైంటిస్ట్ అండ్ స్విమ్మర్స్ యొక్క సూట్స్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు. ఫైన్, థింగ్స్ వచ్చింది, పర్సన్ వచ్చింది. ఫైన్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సైంటిస్ట్ హ్యావ్ ఫౌండ్ దట్ రబ్బర్ స్విమ్మర్ సూట్ యాక్చువల్లీ హ్యావ్ ఏ డాష్ డిగ్రీ. సో ఇక్కడ మనకి డాష్ డిగ్రీ, అ డిగ్రీ, సో ఏ వచ్చింది కాబట్టి మనకి ఆర్టికల్ ఇక్కడ మనకి హైయెస్ట్, హయ్యర్, మోర్, హై ఇవి రాదనమాట, ఇది అస్సలకి రాదు. సో ఇక్కడ మనకి హై అనేది వస్తుంది, అ హై డిగ్రీ ఆఫ్ ఫ్రిక్షన్ అగెనిస్ట్ వాటర్ దిస్ వర్కింగ్ అగెనిస్ట్ ద కాంపిటీషన్ డాష్. సో కాంపిటీషన్ ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాము, స్విమ్ సూట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ, సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సైంటిస్ట్ స్విమ్మర్ సూట్స్ గురించి మాట్లాడుతున్నారు, సో ఇక్కడ స్విమ్మర్స్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ సైంటిస్ట్ కాదు, స్విమ్మర్స్ గురించి స్విమ్ సూట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్విమ్మర్స్ ఆన్సర్ వస్తుంది. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ హై ఎలాస్టిక్ బట్ నాన్ కోహెసివ్ డాష్ లైక్ లైక్రా. సో లైక్రా అనేది ఒక మనం మామూలుగా క్లాతింగ్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు మా లైక్రా అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బట్ నాన్ కోహెసివ్ మెటీరియల్, సో లైక్రా అనేది ఒక మెటీరియల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లైక్రా వుడ్ ఇన్స్టెడ్ హెల్ప్ ద స్విమ్మర్స్ టు స్విమ్. సో ఎక్కడ మా స్విమ్మర్ ఏం చేస్తారమ్మా, స్పీడీగా స్విమ్ చేస్తారా, హ్యాస్టీగా, క్విక్గా కాదు, ఫాస్టర్గా, ఫాస్ట్గా. స్పీడీ అంటే పరిగెత్తడంలో వస్తుంది ఇక్కడ స్విమ్ కాబట్టి ఫాస్టర్, ఫాస్టర్ వితౌట్ ఎనీ డేంజర్ ఆఫ్ సూట్ సోకింగ్ అప్ టు ద, సో సూట్స్ దేంట్లో సోకింగ్ అప్ కాకుండా వాటర్. ఓకేనా, సో చూస్తేనే మనం పెట్టచ్చు. సో సోకింగ్ అంటే ఏంటిమా, నానబెట్టడం. ఓకేనా, సో నానబెట్టినప్పుడు ఏమి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ మనం స్విమ్ సూట్స్ రివైవ్ చేస్తున్నారు వితౌట్ అబ్జర్వింగ్. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 2nd August షిఫ్ట్ 1లో అడిగినది మా. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ సెంటెన్స్ చూసుకున్నట్లయితే మొత్తం గ్రామర్కి సంబంధించినది మా మొత్తం అంతా. చూడండి, ఇక్కడ మనకి ఒకాబులరీ కనిపించడం లేదు, టోటల్ గ్రామర్. సో ఇలాంటప్పుడు మనము సెంటెన్స్ చదవకుండా క్యాన్ బి, సో క్యాన్ ప్లస్ మోడల్ ప్లస్ V1, ఇక్కడ V3 ఫామ్ వస్తుంది. దీంట్లో V3 ఏది మా మనకి డిఫైన్డ్. అక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద పెక్యులర్ నేచర్ డాష్ మెంట్ పెక్యులర్ నేచర్ ఆఫ్ మ్యాన్ వస్తుంది. ఇన్ రాదు, తనతో రాదు, తన ఒక్క కాదు,
తన వెంట కాదు సో తన ఆఫ్ నేచర్ ఆఫ్ మ్యాన్ బై డిస్టింగ్విష్డ్ వచ్చింది. సో డిస్టింగ్విష్డ్ అంటప్పుడు మనకి ఫ్రమ్, సో ఫ్రమ్ ఫాలో అవుతుంది డిస్టింగ్విష్డ్ వచ్చినప్పుడు. సో వి త్రీ ఫామ్ వచ్చింది డిస్టింగ్విష్డ్ ఫ్రమ్, ఫ్రమ్ ఫాలో అవుతుంది. ఇక్కడ బీయింగ్ హ్యూమన్ డాష్ నాట్, సో డాష్ నాట్ మీన్ డజంట్, డజంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ డజంట్ అనేది వస్తుంది అనమాట మనకి ఇక్కడ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద మోస్ట్ అవుట్ స్టాండింగ్. సో నార్మల్గా మనం చదివి చెక్ చేసుకున్నట్లయితే మనం హ్యూమానిటీ కెన్ బీ డాష్ డిపెండ్ ఆస్ ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ హ్యూమన్ ద పెక్యులర్ నేచర్ ఆఫ్. సో నేచర్ ఆఫ్ మనం నార్మల్గానే వింటుంటాం, ఆఫ్ అనేది ఫాలో అవుతుంది మనకి. సో నేచర్ ఆఫ్ మ్యాన్ by which he is distinguished. So guished వచ్చింది కాబట్టి V3 ఫామ్ అవుతుంది. సో డిస్టింగ్విష్డ్ ఫ్రమ్, ఓకేనా, సో V3 ఫ్రమ్ అదర్ బీయింగ్స్. బీయింగ్ హ్యూమన్ డజంట్ మీన్ దాట్ అన్ ఇండివిజువల్ పొసెసెస్ హ్యుమానిటీ. వన్ ఆఫ్ ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ హ్యుమానిటీ ఇన్ అ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ పోర్ట్రేడ్ బ్యూటిఫుల్లీ బై మదర్ థెరిసా. సో హ్యుమానిటీ మానవత్వం గురించి చెప్తున్నారు. అంత గ్రామరీ ఉంది. ఇలాంటి వస్తే ఈజీగా అంటే ఈజీగా విదిన్ వన్ మినిట్లో మీ ఫైవ్ మార్క్స్ వచ్చేస్తుంది మా ఫర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 5th August షిఫ్ట్ 1 మిస్టర్ ఓలివర్ వాజ్ టేకింగ్ ఏ షార్ట్ కట్. సో ఓలివర్ అనే ఆయన షార్ట్ కట్ ద్వారా నడుస్తూ వెళ్ళిపోతున్నారు. సో డాష్ ద పైన్ ఫారెస్ట్ విచ్ వాజ్ మేకింగ్ సాడ్. సో డాష్ ద పైన్ ఫారెస్ట్, సో పోతూ పోతూ ఒక ఫారెస్ట్ వచ్చింది, దీని నుంచే పాస్ అవ్వాలి కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బై, అలాంగ్, ఆఫ్ రాదమ్మా త్రూ, ఓకేనా. సో ఈ పైన్ ఫారెస్ట్ త్రూ పాస్ అవ్వాలి, ఓకేనా. సో త్రూ విచ్ వాజ్ మేకింగ్ సాడ్ డాష్ సౌండ్స్ బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ విండ్. ఇక్కడ సౌండ్ విండ్స్ అంటే ఇప్పుడు మనకి ఫారెస్ట్లో చెట్లు కదులుతూ ఉంటాయమ్మా, కొంచెం డిఫరెంట్గా భయం భయంగా వింతగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అలౌడ్ బ్యాంగింగ్ ఆసమ్ సౌండ్ కాదు, ఈరీ సౌండ్స్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ట్రీస్ ఫారెస్ట్ ఇలా సౌండ్ వచ్చిందంటే మనకి ఈరీ. సో ఈరీ అంటే వింత అయిన శబ్దాలు, ఓకేనా. సో చెట్లు అన్నీ కదులుతూ ఉంటాయి, భయంకరంగా ఉంటాయి శబ్దాలు, ఓకేనా. సో మనకి ఇట్లా ఎక్కడన్నా మనకి ఫారెస్ట్ ట్రీస్ ఇలా సౌండ్ వచ్చిందంటే ఈరీ, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హీ డాష్ లోన్లీ బాయ్ సిట్టింగ్ ఆన్ ఎ రాక్. హీ ఏం చేశాడు, తను ఒక బాయ్ చూశాడు. సో తను ఏం చేశాడు, రికార్డ్ చేస్తాడా, దట్ ఈస్ నాట్ అ వీడియో ఆర్ ఎల్ సంథింగ్ ఆడియో రికార్డ్ చేయడానికి. పాయింట్ అవుట్, సో పాయింట్ అవుట్ ఎప్పుడు లైక్ పాయింటింగ్ అవుట్ ఇలా ఒక సెంటెన్స్ లేదా ఒక 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 సిచ్యువేషన్ ఉన్నప్పుడు పాయింట్ అవుట్ చేస్తారు పర్సన్, అలా కాదు. సో రీమార్క్ కాదు మనకి, నోటీస్. నోటీస్ అంటే అబ్జర్వ్ చేయడం, అక్కడ ఉంది అన్నట్టు, ఓకేనా. సో తను అబ్జర్వ్ చేసి ఉంటాడు అనమాట, అక్కడ మన తను చూసి ఉంటాడు. హీ నోటీస్డ్ అ లోన్లీ బాయ్ సిట్టింగ్ ఆన్ ద రాక్, ఓకేనా. సో ఇది ఈ స్టోరీ మనం చాలాసార్లు విని ఉంటామా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డాష్ ద బాయ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద అనేది ఫాలో అవుతుంది ఆర్టికల్ మనకి, ద బాయ్ అనేది ఫాలో అవుతుంది. వన్ అంటే వన్ అన్న, ఈచ్ అన్న మనకి చాలామందిలో ఒకరు అనేది ఉంటుంది. సో ఇక్కడ ఒక బాయే కదా ఉండేది, అందుకే ద ఫాలో అవుతుంది. ఇక్కడ ఆ లోన్లీ అనేది అప్పుడే ఆ ఏ అనేది ఫాలో అయింది కాబట్టి ఇక్కడ మనకి మరీ ఏ రాదనమాట. ద బాయ్ వాస్ వీపింగ్ సౌండ్లెస్లీ అంటే శబ్దం రాకుండా ఏడుస్తున్నారనమాట. దేర్ సీమ్స్ టు బీ డాష్ టెరిబులీ రాంగ్ విత్ ద బాయ్. సో అది సీమ్ టు బీ అంటే దాన్ని చూస్తుంటే ఏదో టెరిబుల్గా అంటే ఎనీథింగ్గా, ఏదైనా కాదు, ఎవ్రీథింగ్గా అంతనా కాదు, నథింగ్ అంటే ఏం లేదు, సో సంథింగ్. సో దేర్ సీమ్స్ టు బీ సంథింగ్ కొంచెం ఏదో రాంగ్గా అయింది సిచ్యువేషన్ అని తను నోటీస్ చేశాడు అనమాట. వెరీ వెరీ ఈజీగా ఉంది మా, చాలా ఈజీ ఇది, ఒక్కసారి చదివితే చాలు. సో ఇవే మా మనకి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్లోజన్ టెస్ట్ని అయితే చేస్తాము. సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, సో ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అడుగుతున్నారు, మనకి దేని మీద గ్రిప్ ఉండాలి. మ్యాక్సిమం మనకి ఒకాబులరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఇంగ్లీష్ చదివేటప్పుడు, అండ్ గ్రామర్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సింపుల్ గ్రామర్, సింపుల్ వొకాబులరీ ఉంటుంది. మ్యాక్సిమం వర్డ్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ గ్రామర్ సరిగ్గా లేకపోయినా సెంటెన్స్ మీకు ఐడియా రావాలి చూస్తూనే, ఎందుకంటే ఇంగ్లీష్లో మనం చేసేటప్పుడు టూ ఆన్సర్స్ మీద స్ట్రక్ అయి ఉంటాం. సో దాంట్లో మీరు కొంచెం చేయగలిగారు అంటే సేఫ్ స్కోర్లో ఉంటారు, ఓకేనా. సో డెఫినెట్లీ ఇది మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ బాయ్.